తెదేప సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్. అనకపల్లి తెదేప సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో గురువారం వేకువజమున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. నోటీసు అందజేసి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి కూడా కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. సిఐడి పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని అయ్యన్న పాత్రుడు సతీమణి ప్రశ్నించారు. దొంగలు వచ్చినట్టు రాత్రిపూట వచ్చి గోడలు దూకి ఇంట్లోకి వచ్చి అయ్యన్న పాత్రుని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందని అన్నారు. వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, సోమాలు వేసుకుని ఉంటే గోడ మీద ఎక్కించి పునాదుల మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపల్లోంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గంజ వ్యాపారం చేసామా లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లో తీసుకొచ్చి పోలీసులు దొంగల్లా తయారయ్యి ఓ పోలీసులు వల్ల రాలేదు ఎవరు కూడా ఐడెంటి కార్డు లేదు చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను పోలీసు తాగేసి వచ్చారు. చాలా మంది తాగేసి ఎందుకు వచ్చావు నువ్వు, ఆ స్మెల్ ఏంటి, ఇది పద్ధతేనా నువ్వు, గౌరవమైన కుటుంబం ఇంట్లోకి వస్తున్నావు నువ్వు, ఇది పద్ధత పోలీసు వా ఏంటి అని నేను అడిగాను. నేను తాగలేదని చెప్పి మగమే చూపిస్తున్నాడు. అంత దౌర్జన్యం అని పరిపాలన జరుగుతుందండి. నా రాజేష్ కానీ అయ్యన్న కోతరి గారిని హాని ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. పోలీసు ద్వారా ఏం చేస్తుంది ప్రభుత్వం, వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ భగవంతుడికే తెలుసు. మీరందరూ కూడా అండదండలుగా వాళ్ళు ఏ విధంగా శిక్షించాలంటే తీసుకుని వెళ్ళి ఏ రూట్కి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ఒక కారు తీసుకొచ్చారు, ఆ కారులో తీసుకెళ్తామన్నారు, ఆ కారులో లేదు. జీప్ తీసుకొచ్చారు, జీప్ ఎక్కించారు కారు అని చెప్పేసి ఒక నోటీస్ లేదండి, ఎఫ్ఐఆర్ అడిగిన ఎఫ్ఐఆర్ లేదండి. ఏ విధంగా మరి అరెస్ట్ చేస్తారో నాకు ఏం అర్థం కాలేదు. వాళ్ళ వల్ల అయితే మాకు హాని ఉంది, పోలీసులో ఉన్నాయి, ప్రభుత్వం వల్ల కూడా ఎంత పగ పెట్టేశారంటే ఏం తప్పు చేశారండి, ఏ నేరం చేసాం మేము, పోలీ ఏమైనా చేశారంటే పోలీ చేశారని చెప్పండి. ఎందుకంటే దొంగలా రావాలి, గోడ దూకి రావడం పరే ఉంది. నేను అడిగాను మీరేమైనా ఉంటే చెప్పండి, నేను తలుపు తీస్తాను. మీకేం అంతే తప్ప గ్లాసులు పద్దలు కొట్టేసి తలుపులు పద్దలు కొట్టేసి అదేం పద్ధతి అండి. రాత్రి మీద దౌర్జన్యం, ఎంత దౌర్జన్యం అంటే 3.5 సంవత్సరాలు కూడా నరకం చూపిస్తున్నారు. ఏంటండి ఆ శాడిజు, ఏమానందం అండి, తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకిద్దరికి కూడా మా రాజేష్ కానీ అయ్యన్న కోదరి కానీ ప్రాణహాని ఉందండి. మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్లారు కాబట్టి మీరు ఏం చేస్తారు మీ ద్వారా నేను తెలియజేసుకుంటే వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ప్రభుత్వమే వాళ్ళ మీదే కూడా మేము చెప్పవలసి ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించి మీ ద్వారా నేను వేడుకుంటున్నాను. మీరు ఇటువంటి పరిస్థితి ఏ పొలిటీషియన్కి కూడా రాకూడదండి. కనీసం ఒక టాబ్లెట్ వేసుకొని ఇవ్వలేదు, రెండోది ఆ లుంగీతో ఉన్నారు లుంగీ షర్టును అలాగే తీసుకొని వెళ్ళిపోయారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మీనానగరం గ్రామంలో ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం కార్యక్రమం చాగల్లు పీహెచ్సి వైద్య అధికారిని డాక్టర్ ఇందులేఖ డాక్టర్ ఎం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇందులేఖ మాట్లాడుతూ గ్రామంలో మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుటుంబ డాక్టర్ విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడీ కార్యాలయాలను సందర్శించి పిల్లల బరువు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సి సిబ్బంది ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తానండి. ఇవాళ మన మీనానగర్ చాగళ్ళకు సంబంధించి మీనానగరంలో ఇవాళ ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది లాంచ్ చేయడం జరిగింది.
దీంట్లో భాగంగా ఏంటంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చే ఓపీ అంతా నేను ఎంఎంయూలో డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ దుర్గాప్రసాద్ గారు ఆయన చూస్తామండి. చూసిన తర్వాత మధ్యాహ్నం ఏంటంటే అంగన్వాడీ స్కూల్స్లో పిల్లల్ని స్క్రీన్ చేయడం కానీ ఆరోగ్యశ్రీలో డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళని ఒకసారి వాళ్ళకి పేలటివ్ కేర్ చూడడం ఇది మా డ్యూటీస్ అండి. ఇవాళే లాంచింగ్ వైఎస్ జగన్ గారిది ముఖ్యమంత్రి గారిది మేజర్ ప్రోగ్రామ్ అండి ఇది ఫ్యామిలీ ఫిజిషియన్. మా నాయకుని జోలికొస్తే తాట తీస్తా. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ బోయపాటి శివదత్ మాట్లాడుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఖబర్దార్, మా నాయకుడు పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తున్నావు కాబట్టి ఇంత మంచిగా ఉండాం, లేదంటే వేరే లెక్కలో ఉంటుందన్నారు. మా నాయకుడు జోలికొస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జెట్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని కోరారు. ప్రజలకు అండగా నిలబడుతూ పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే దానికి ఆయన ప్రతిస్పందించిన విధానాన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఇలాంటి పనికి మళ్ళీ పనికి తెగజారిపోతారా? పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా దాడి చేయాలి ఆయన మీదని చెప్పి మీరు అనుమానాస్పదంగా ఒక వాహనాన్ని అక్కడ పెట్టి గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఇష్టానుసారంగా మాటలు తిట్లు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత సిబ్బందితో గొడవ పడడం ఏంట్రా? ఇది మీరు రౌడీజమా? మీరేదో అనుకుంటున్నారా? మేము తెగించే తిరుగుతున్నారా రే? పవన్ కళ్యాణ్ గారిని మీరేమన్నా దాన్ని గాయపరచాలని ఆలోచనకు వచ్చి మీరు ఏదైనా చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. వైఎస్ఆర్సిపి పార్టీ సన్నాసులందరికీ కూడా ఒకటే చెప్పేది, బుర్ర పెట్టి ఆలోచించట్రా ఎదవల్లరా, మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఏడిసిందా? నిజంగా ఆయన చెప్పు తీసి కొట్టాలని చెప్పాడు, చెప్పు తీసి మామూలు కూడా కుదరదు, పేళ్ళ ముంచి కొట్టాలి నా కొడకలరా మీకు చెప్పించి చెత్త నా కొడకలరా అంటే పనికి మన ఆలోచనకు వస్తారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైఎస్ఆర్సిపి పార్టీ కబడ్దాం, చాలా సీరియస్గా చెప్తున్నాం, ఇది చాలా సీరియస్గా తీసుకుంటాం, ఏ స్థాయి ఉద్యమం సరే చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. అయ్యా, కేంద్ర ప్రభుత్వం వారికి జనసేన పార్టీ తరఫున మేము మనం చేసుకునేది ఒకటే, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం, ఇలాంటి రౌడీ రాజకీయం ఉన్న జగన్ రెడ్డి పాలన నుంచి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కల్పించండి. ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జెడ్ ప్లస్ కేటగిరీ మీరు ప్రొవైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్ర, జై భారత్, జై జనసేన, జై. కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ ద్వారా 13,50,000 ఆంగన్వాడీ కేంద్రాన్ని అలాగే ఎండపల్లి జొన్నల గర్వు ప్రభుత్వ పాఠశాల నందు చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణముకు మండల ప్రజాపరిషత్ 5,00,000 నిధుల సహకారంతో శంకుస్థాపన చేసిన ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, జెడ్బీటీసీ గుబ్బల తులసికుమార్, గ్రామ సర్పంచ్ శీలం పెద్ద అప్పారావు, ఉప సర్పంచ్ గుండ్ర చిన్నారావు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతుంది, ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీల ద్వారా ప్రజలకు అందాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలో షెట్టి బలిజ సురేష్ కుమార్, ఎం దొరబాబు, ఎంపీటీసీ బర్రే రవి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్, వైఎస్ఆర్సీపీ నాయకులు గుండ్రా జగ్గారావు, మాచ శ్రీనివాస్, ఐసీడీఎస్ అధికారిని కనకదుర్గాదేవి, సూపర్వైజర్ సారమ్మ, ఎండపల్లి సచివాలయ కార్యదర్శి చిక్కాల ఆదిత్య రాజ్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీటీసీ గారు, మన మండల ప్రెసిడెంట్ గారు, పార్టీ ప్రెసిడెంట్ గారు, వైస్ ఎంపీపీలు అందరూ కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమానికి చాలా ఆనందోత్సాహంగా జరపడం జరిగింది. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎండపల్లి గ్రామంలో చాలా ఘనంగా అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎండపల్లి గ్రామ పంచాయత్ ఎండపల్లి గ్రామం అంగన్వాడీ నెంబర్ 3-3 ఐసీడీపీ నిధుల నుంచి, ఐసీడీఎస్ నిధుల నుంచి మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పెన్నుందొరబాబు గారి యొక్క సహకారంతో 13,50,000 నిధులు శాంక్షన్ అయిన మంజూరైన సందర్భంగా మేము ఎండపల్లి గ్రామం వచ్చి నిర్మాణం కొరకు ఈరోజు భూమి పూజ చేసిన సందర్భంగా ఒకసారి గ్రామం ఒక సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, వీళ్ళందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఎండపల్లి గ్రామం యొక్క అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి ఎమ్మెల్యే గారు ఒక సహకారం
ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం చిన్నరమణయ్యపేట సచివాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ మహమ్మద్ నూర్జహాన్ బేగం, 104 డివిజన్ మేనేజర్ ఎం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో కాలనీకి చెందిన 30 మందికి పరీక్షలు చేసి గర్భిణీలు, బాలింతలు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నూర్జహాన్ బేగం మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం దేవీపట్నం మండలంలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 104 ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే గ్రామంలో ఇంటింటికి తిరిగి రోగులను గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ కె శ్రీనివాస్, ఎంపీహెచ్ఎస్కే జ్యోతిరాజు, హెచ్విఎస్ వి రమణ, వసంత కుమారి, నీరజ కుమారి, దేవీపట్నం మండల ఆరోగ్య సిబ్బంది, 104 సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది ఈ మంత్ అక్టోబర్ 21 నుండి స్టార్ట్ అయింది. సో మనకి ఫస్ట్ టైం ఇందుకూరుపేట పిహెచ్సి పరిధిలో జరగడం అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్లో ఏంటంటే, మనం రొటీన్గా 104 వెహికల్ తిరిగే ఏరియాస్లోనే మన మెడికల్ ఆఫీసర్ అక్కడికి రావడం జరుగుతుంది. అలాగే అక్కడ ఓపీ, యాంటీనేటల్ కేసెస్, పోస్ట్ నేటల్ కేసెస్, జనరల్ ఓపీ అయితే చూడబడుతుంది ఇక్కడ సచివాలయం వైఎస్ఆర్ క్లినిక్స్లో. ఇక్కడ ఇంకా 14 టెస్ట్ ఎంఎల్హెచ్పిస్ ద్వారా చేయిస్తున్నాము. అలాగే 67 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుంది. అన్ని రకముల డిసీజెస్ కూడా ఇక్కడ మెడిసిన్స్ అందజేయబడుతున్నాయి ఇక్కడ. జగంపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలతొడ్డి గ్రామంలో 4 జరగబోవు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను పరిశీలించిన కలెక్టర్ మాధవీలత, జగంపేట ఎమ్మెల్యే జ్యోతిర చంటిబాబు ఎలిఫెంట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సభాస్థలాన్ని పరిశీలించి ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలో నర్సీపట్నంలో మాజీ టీడీపీ మంత్రి అరెస్టులు నిరసిస్తూ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి పిఠాపురం రాజావారి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్న పాత్రి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. ఒక నోటీస్ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ రెండు లేకుండా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళకపోవడం అన్యాయం. రెండవది, ఆయన్ని ఒక రౌడీని, ఒక దొంగని దోస్తారు చూసారా పోలీసులు? అటువంటి నాయకుడిని ఆ విధంగా మెడల మీద చెయ్యెట్టి దోసి పోలీసులు తీసుకెళ్లారు. అంటే ఆ నాయకుడి యొక్క స్థాయి అండి, అతను బీసీ వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇవాళ బీసీ వర్గాలని అణిచివేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అటు అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయనకి ఆపరేషన్ అయినా సరే చూడకుండా అరెస్ట్ చేశారు. దానివల్ల 3 ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. అలాగే ఈవేళ అయ్యన్న పాత్రి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా రేపు ఇంకెందరిని అరెస్ట్ చేస్తారో. బీసీ వర్గాలని తొక్కివేయాలని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంది. తక్షణం ఆయన్ని విడుదల చేయాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి అక్రమాలు, అక్రమ అరెస్టులు రాజకీయ ఒత్తిడితో అరెస్టులు చేస్తే ముందు అందువల్లనే భయపడి తెల్లవారుజాను మీరు అరెస్టులు చేస్తా ఉన్నారు. అటు అచ్చన్ గారిని అలాగే అరెస్ట్ చేశారు, ఇటు ఈయన్ని అరెస్ట్ చేశారు. ఏదేమైనా తక్షణం అయ్యన్న పాత్ర గారిని విడుదల చేయాలి. పోలీసులు కూడా ఈ దుర్మార్గపు చర్యలు ఆపుకోవాలి. రాజ్యాంగబద్ధంగా రూల్ పొజిషన్గా మీరు వెళ్ళాలి తప్పితే ఒక రాజకీయ పార్టీ కనుసరణలో వాళ్ళు చెప్పిందే చట్టం అని పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇది అన్యాయం. లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారిమల్ల చలపతిరావు ఆధ్వర్యంలో ధర్మాజిగూడ గ్రామాధ్యక్షులు పాతూరి శ్రీనివాసరావు అధ్యక్షతన మాజీ మంత్రి చింతకాయల
అయ్యన్న పాత్రుడు అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా టీడీపీ కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి నేచర్ రాజకీయాలు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. బీసీ నాయకులను అనగదొక్కి బీసీలను భయపెట్టాలనే ఆలోచనల నుండి వైసీపీ బయటకు రావాలని అన్నారు. ప్రజల్లో టీడీపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక వైసీపీ నాయకులు ఇలాంటి నీచపు కార్యక్రమాలకు దిగజారుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులను వేధించడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కార్యదర్శి చెరువుగట్టు రామ్మోహన్ రావు, పెద్దలు మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు గారపాటి బుద్ధవర ప్రసాద్ బుజ్జియా, పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గారపాటి సాయికుమార్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తాడేపల్లి దాసుబాబు, బీసీ నాయకులు గజ్జా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు పల్లి శ్రీను, వాణిజ్యసెల్ ప్రధాన కార్యదర్శి కందుల కేశవరావు, పరిమి శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. చూసినట్లయితే ఒక రౌడీలు ఎలాగైతే అక్క గోడలు దూకేసి ఎలా వారి మీదకి వెళ్తారో అలాగని పోలీసు వాళ్ళు ఆ యొక్క అయ్యన్న పాత్రి గారి ఇంటి మీదకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఆయన తీసుకువెళ్ళటం అనేది అది ప్రజాస్వామ్యంలో అవి భంగం కలగటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి దాడులను మీరు మిమ్మల్ని కూడా మీకు మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము కూడా మా ముఖ్యమంత్రి వర్లి కూడా ఎలా చేసినట్లయితే మీరు పాదయాత్ర చేసేవాళ్ళు అని చెప్పి మేము అడుగు ప్రశ్నిస్తాను. కాబట్టి ఇప్పుడు గెలిచిన మీరు ఎలా చేయటం అనేది ప్రజాస్వామ్యకు బద్ధంగా లేదని తెలియజేస్తూ ఇలాంటివి అరికట్టకపోతే కనుక తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మా యొక్క అయ్యన్న పాత్రి గారిని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం లింగపాలెం యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ముక్త కంఠంతో అందరం ఏకంగా కూడి మేము దీన్ని నిరసిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఏలూరు జిల్లా పోలవరం. ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన పోలవరం మండలం కార్మెల్పురం గ్రామంలో పోలవరం యూనిట్ తాలూకు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నిర్వహించడం జరిగింది. గోపాలపురం యూనిట్ తాలూకా అధ్యక్షులు ఎన్నికల అధికారి జోడాల వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ఏపీ ఎన్జీఓస్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ పోలవరం యూనిట్ తాలూకా అధ్యక్షులుగా బొంగు నాగేశ్వరరావు, అసిస్టెంట్ ప్రెసిడెంట్గా యు రాజారావు, సెక్రటరీగా ఎస్ శ్రీనుబాబు, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ పోలవరం యూనిట్ తాలూకా అధ్యక్షులు బొంగు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఏపీ ఎన్జీఓస్ పోలవరం యూనిట్ తాలూకా కార్యవర్గం అన్ని డిపార్ట్మెంట్లు సంబంధించిన సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలవరం యూనిట్ తాలూకా అధికారుల సమస్యలను జిల్లా యూనియన్ రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈరోజున 3/11/2022 తారీఖుని పోలవరం తాలూకా యూనిట్లో ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ ఎలక్షన్లో జరిగినాయండి. ఈ ఎలక్షన్కి చోడగిరి శ్రీనివాసరావు గారు, నేరసి రామారావు గారు, హరినాథ్ గారి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈవేళ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో భాగంగా మేము తయారు చేసిన ఎలక్షన్లో నామినేషన్ను వేసి యునానిమస్గా జిల్లా వారు డిక్లేర్ చేశారు. దానికి ఎలక్షన్ ఆఫీసరు జోడల శ్రీనివాసరావు గారు అండ్ సురేంద్ర గారు, పి శ్రీనివాసరావు గారు ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ ప్యానెల్లో నా పేరు బి నాగేశ్వరరావు అండి, పోలవరం సబ్యూనిట్ ఆఫీసర్ని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. నేను రీసెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అలాగే బి శ్రీనివాస గారు, ఎస్ శ్రీనిబాబు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు, ఆయన జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మా ప్యానెల్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్లు ఆల్ డిపార్ట్మెంట్స్ని కవర్ చేసుకుంటూ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ డిపార్ట్మెంట్ల ద్వారా మేము జిల్లా యంత్రాంగం జిల్లా యూనియన్కి రాష్ట్ర యూనియన్కి తెలిపి మా ప్రాబ్లమ్స్లో అన్నీ సాల్వ్ చేసుకోవడానికి ఆల్ డిపార్ట్మెంట్లు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ముందుండి ఆ ప్రాబ్లమ్ని పై దృష్టికి తీసుకెళ్ళి ఉన్నంతలోనే సాల్వ్ చేసి ఒక ఐక్యత ఏపీఎన్జీఓస్ ఐక్యతని చాటాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మార్పు లేకుండా మరి పోరాటాలు సాగిస్తూ మనకు కావాల్సిన బెనిఫిట్స్ అందరికీ కూడా పొందుతూ మరి పోరాటం అంటే మనకు గుర్తొచ్చేది మొదటిగా ఏపీఎన్జీఓ మాత్రమే. అదేవిధంగా దీనిలో ముఖ్యంగా మహిళా వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చినటువంటి మహిళా మళ్ళీ మరి జెంట్స్ కంటే కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. మరి అందరికీ మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, మహిళా శక్తి మహిళా యూనియన్ చిందాబాద్ అన్నట్టుగా. కానీ మా మహిళ ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా. పాలకొండ నుండి రాజం రహదారిని తక్షణమే వేయాలి. టీడీపీ శ్రేణులు నిరసనలో పాల్గొన్న కిమిడి కళా పాలకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్.
పాలకుంట నుండి రాజం రహదారిని తక్షణమే వేయాలని, ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకోవద్దని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరుతూ, మరియు ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ పాలకుంటలో నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు మరియు పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. తదనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి రెవెన్యూ డివిజన్ కార్యాలయం వరకు చేరుకుని రెవెన్యూ డివిజన్ అధికారి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాలకొండ నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గంలో గల వివిధ హోదాల్లో ఉన్న కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్రమ అరెస్టులను ఆపాలి. తెలుగుదేశం పార్టీ పాలకొండ మండల పార్టీ అధ్యక్షులు గాండి రామినాయుడు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కన్నేర అప్పన్ననాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు గంటా సంతోష్, పార్టీ టౌన్ కార్యదర్శి అంపోలు శ్రీనివాసరావు, గోపాలపురం సర్పంచ్ సిరిపరపు జగదీష్, పార్టీ కార్యకర్తలు కోట సంఘం నాయుడు బి వరహాల నాయుడు, శ్రీహరి పాల్గొన్నారు. ఇటువంటి బెదిరింపులకు ఎవరు కూడా భయపడాలని నేను తెలియజేస్తున్నాను. బీసీలపై ఎందుకు అంత కక్ష? ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే బీసీ నాయకుల ఓట్లతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టావు. అధికారాన్ని చేపట్టిన తర్వాత బీసీ నాయకుల పైన దాడి చేయడం, బీసీ నాయకులపై నీకు ఎంత ప్రేమ ఉందో ఈ దాడి ద్వారా 34,000 కోట్లు ఏదైతే బీసీలకి కేటాయించినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని వేరే కార్యక్రమాలకు మళ్లించారు. 10% బీసీ రిజర్వేషన్ ఉంటే రాష్ట్రాన్ని ఎలక్షన్లో దిక్కుమందు బీసీలకు పెద్ద పేట ఎత్తనని ఏవో మాయ మాటలు చెప్పి ఈరోజు నువ్వు బీసీలకు చేసిన అన్యాయము అరెస్టుల మీద అరెస్టులు చేసి నువ్వు ఈ రాష్ట్ర బీసీ ప్రయోజనాన్ని దెబ్బకొడుతున్నావు, అది అందరూ గమనిస్తున్నారు. ఈరోజు అయ్యన్న పోతుంది, అలాగే రకరకాలుగా ఎన్నో అందరినీ అరెస్ట్ చేసి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నావు. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి పంచాయతీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడుపుకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి వర్యులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు ఈ సమావేశం అనంతరం లింగాలపాడు, పాతటెక్కలి, మడియవాణిపేట, పామలవాణిపేట, చిన్నరామకృష్ణపురం గ్రామాల పెద్దలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుని, ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు రాని వారి వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడి అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వర్యులు డాక్టర్ సీదిరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకట్రావు మాస్టారు, వజ్రపుకొత్తూరు మండల పార్టీ అధ్యక్షులు పుక్కల్ల గుర్రయ్య నాయుడు, సభ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ తుంకాన సుశీల ధర్మారావు, ఎంపీపీ ప్రతినిధి ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రావణి, శాంతారావు, ఉప సర్పంచ్ జల్లు శశిభూషణ్, పీఎస్సీఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, ఎంపీటీసీ బాలకశ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జులు వరదరాజు మరియు దొన్నబాలరాజు, గ్రామాధ్యక్షులు దాసరి దాలయ్య, బూత్ కన్వీనర్ కొల్లి జోగరావు, జలూర్ ఉషారాణి, నర్తు ప్రేమ్ కుమార్, అనిల్ గణపతి, దానయ్య, ఆనంద్, ప్రకాష్, రాజు,
మార్పు అప్పారావు, బల్లి కుర్మారావు, బలిరాము, తాతారావు, రమణయ్య, ఊర్వశి, తుంగాన కమలమ్మ, ఉషా మరియు మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. మీకు రైతు భరోసా డబ్బులు ఇచ్చినామండి. అప్పుడు అప్పుడు సమస్య, ఇప్పుడు సరికి అన్ని వర్గాల వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇదే మాదిరి అన్ని సంక్షేమ పథకాలు మనం చేసుకొని వెళ్తా ఉన్నామా? మీకేం కష్టం రాకుండా కోవిడ్ సమయంలో సైతం మీకేమీ ఇబ్బంది లేకుండా మనం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటూ ఉంటాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈరోజు మీకు అమ్మఒడి వేస్తే వెంటనే మైక్ ముందుకు వస్తారు మీడియా ముందుకి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అమ్మ అక్కచెల్లెమ్మల ఖాతాలో డబ్బులు వేసేస్తున్నారు, అక్కచెల్లెమ్మలకి డబ్బులు పంచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో అప్పులు పాలు చేసేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబుకి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాం, మరి అలాగే ఈ 14 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా చేశాం, నీకెవరైనా చెప్పారా అమ్మఒడి ఇవ్వద్దని, నిన్ను ఎవరైనా ఆపారా పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వద్దని? నీకు చేత కానిది ఎంత చేతంటే పేదలంటే చంద్రబాబుకి ఇష్టం ఉండదు, పేదలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి అసలు ఇష్టం ఉండదు. అందుకనే ఈరోజు మీకు అమ్మఒడి వేసినా సరే వద్దంటా ఉన్నాడే, మీకు ఆసరా డబ్బులు వేసినా సరే ఇవ్వద్దంటా ఉన్నాడు, మీకు చేతి డబ్బులు ఇస్తా ఉన్నా సరే చేయొద్దంటా ఉన్నాడు. ఒకవేళ పొరపాటుడు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి ఆగిపోతుంది, చేయుత అటకెక్కుతుంది, ఆసరా ఎక్కడుంటుందో తెలియదు. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేయడానికి చంద్రబాబు గుట్ట పండుతా ఉన్నాడని, అందుకని రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మనం గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి గత 3 సంవత్సరాలు పాత టెక్కల్లో నేడు జరుగుతున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వం గతంలో ఒకసారి వచ్చాము మేము ఊరు. ఒకరోజు సాయంత్రం పూట మేళ తాళాలతో తీసుకొని వచ్చారు ఇదే వేదిక మీద, పెద్ద ఎత్తున సన్మానం చేసి మాకు గౌరవించి పంపించడం జరిగింది. మేమేమి మర్చిపోలేదు మేము ఇంకా. మరి ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయింది, అనేకమైనటువంటి సార్ ఆ బామ్మగారి పేరు మీద 18 ఎకరాల భూమి ఉంది సార్ అని చెప్పేసి ఇంకొక ఆవిడ చెప్పింది, బాబు నాకు పెన్షన్ రావడం లేదు బాబు, అందరికీ వస్తుంది నాకే రావడం లేదు అన్నాడు. సరే వీళ్ళు పెన్షన్ ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగి అధికారులో ఉన్నాడు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల 1 ఎకరా రానటువంటి వాళ్ళు ఉంటారు. మన గ్రామంలో 200-300 మందికి ఇచ్చుంటాం పెన్షన్లు లేకపోతే రేషన్ కార్డులు, ఎవరు ఒకరిద్దరికి వచ్చి ఉండడు. మన ఊరు రాగానే వాళ్ళిద్దరు ముందు వచ్చేస్తారు పరిగెత్తి కాగితాలు పట్టుకొని. మాకే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇంటిపై జరిగిన రెక్కిను ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పాలకుంటు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భన సత్యబాబు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి 4 బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ఆనాడు శ్రీ వంగవీటి మోహన్ రంగపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిని ప్రజలు తనకి రాజ్యాధికారం కట్టబడతారేమోనని ముందస్తు భయంతో కొంతమంది పార్టీ నాయకులు 2 వర్గాల కుల నాయకులు కలిపి ఆయనను హతమార్చారు. ఈరోజు
రోజు పవన్ కళ్యాణ్ ని కూడా అదే విధంగా తమ కులాల ఆధిపత్యం ఎక్కడ పోతుందని, తన రాజకీయ మనుగడ ఉండదని, పవన్ కళ్యాణ్ పై పక్క రాష్ట్రాల నుండి కొంతమంది గుండాలు తెప్పించి 2-3 రోజుల నుండి రెక్కి నిర్వహించడం చూస్తుంటే ఆ రోజు వంకవీటి రంగా దూరం చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ని దూరం చేసి కులాల మధ్య విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా? మీలాంటి నాయకులకు రాబోయే ఎన్నికలు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, జల్లు, సోము బాబు, శేఖర్, సాయి, సంతోష్, ఆజాం, రాంబాబు పాల్గొన్నారు. మీ దగ్గర ఉంటున్నటువంటి కొంతమంది మా పాలేర్ కాపులకు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆనాడు వంగవీటి రంగా గారిని ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ విధంగా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా మా కాపు పాలేరు తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని ఈ ఏలూరు జిల్లా పోలవరం అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టును ఖండించిన టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి బీసీ నాయకులు అయ్యన్నపాత్రుడని, వారి చిన్న కుమారుడు రాజేష్ని వారి స్వగృహంలో తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఖండించారు. అయ్యన్నపాత్రుడు అరెస్టుకు నిరసనగా పోలవరం మండల కేంద్రంలో టీడీపీ శ్రేణులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొడ్డు కృష్ణ మాట్లాడుతూ అయ్యన్న లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక బీసీ నాయకుడు పట్ల ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నామని, వెంటనే వారిద్దరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీను, నూనకాని రాంబాబు, మంగినకొండ కుంచే దొరబాబు, పాదం ప్రసాద్, జల్లేపల్లి నరసింహరావు, పిల్లి నాగరాజు, జల్లేపల్లి జితేంద్ర, మండల టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. పోలవరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఒక బీసీ నాయకుడు అవ్వండి, తెలుగుదేశం పార్టీ వైసీపీ పాలనలో అక్రమాలన్నీ ఎత్తి చూపిస్తున్నాడని ఒక సిఐడి పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అర్ధరాత్రిగా 2 గంటలకి అరెస్ట్ చేసి, అలాగే కొల్లు రవీంద్ర గారిని, అయ్యన్నపాత్రుడు గారిని, ఒక అచ్చునాయుడిని, బీసీ నాయకులు అరగలదొక్కి ఎస్సీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేసి అణగదొక్కాలని ఈ వైసీపీ పాలన. ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం, సిడబ్ల్యూసీ, సిఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం గురువారం పోలవరం ప్రాజెక్టు ని పరిశీలించారు. సిడబ్ల్యూసీ డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ అనిల్ జైన్, ఎంబాస్మెంట్ డైరెక్టర్ కయ్యూమ్ మహమ్మద్, డైరెక్టర్ దీపక్ భట్, డిప్యూటీ డైరెక్టర్ అశ్విన్ కుమార్ వర్మ, కేంద్ర సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ మనీష్ కుమార్ గుప్తా బృందం ఉదయం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. బృందం తొలుత పోలవరం ప్రాజెక్టు పిల్వీపై గ్యాంట్రీ క్రేన్ని, దాని పనితీరుని పరిశీలించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇంజనీరింగ్ చీఫ్ సి నారాయణరెడ్డి, సిఈ సుధాకర్ బాబు వారికి సంబంధిత వివరాలను తెలిపారు. అనంతరం దిగువ కాపర్ డ్యాం గ్యాప్ 1-2లను బృందం సభ్యులు పరిశీలించారు. దిగువ కాపర్ డ్యాంల నడమ షాండ్ పిల్లింగ్ పనులను పరిశీలించారు. జలాల తొలగింపు, దిగువ కాపర్ డ్యాం పూర్తి తదితర అంశాలపై బృందం సభ్యులు జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Thank you.